వ్యవసాయ చట్టాలను ఆపాలి, ప్రైవేటీకరణను ఆపాలి, ప్రైవేటీకరణను ఆపాలి, ప్రైవేటీకరణను ఆపాలి, ప్రైవేటీకరణను రద్దు చేయాలి. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి. వ్యవసాయ చట్టాలు ఆపాలి, ప్రైవేటీకరణ ఆపాలి, ప్రైవేటీకరణ. రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు, ఉద్యమ సంఘాలన్నీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి భారత్ బంద్ ప్రవేశపెట్టాయి. ఈ రోజు భారత్ బంద్ లో భాగంగా ఈ రోజు బుచ్చిరెడ్డిపాళెం గ్రామంలో కూడా అన్ని అఖిల పక్ష పార్టీలను కూడా ఈ రోజు మేము నిరసన మా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. సోదరులారా, ఒకటే గమనించాలి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి దర్శించాలి, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపాలి, రైతు చట్టాలను కూడా ఆపాలి. గత కొన్ని మాసాలుగా కూడా చేస్తున్నటువంటి రైతుల ఉద్యమాన్ని కూడా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా ప్రవర్తిస్తుంది. అలాగే అనేక వేల సంవత్సరాల నుండి విశాఖ ఉక్కుని ఎంతో మంది ప్రాణ త్యాగాన్ని బలిదానం చేసి ఏర్పాటు చేసిన ఈ విశాఖ ఉక్కులు ఆంధ్రప్రదేశ్ దాన్ని ప్రైవేటీకరించాలి. స్వార్థ రాజకీయాల కోసం పెట్టుబడిదారీ వ్యవస్థను బాగు చేసేదానికి కొంతమంది పారిశ్రామికవేత్తల్ని బాగు చేయాలనే తలంపుతోటి ఈరోజు కొంతమంది మధ్యతరగతులు ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఆధారపడి జీవనం చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా నడిపిస్తుంది. కాబట్టి 50 మంది ప్రజానీకాన్ని కూడా ఇది గమనించాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి అధిక ధరలు, అలాగే పెట్రోల్ డీజిల్ మీద అధిక సెస్సులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న విధానాన్ని, ఈరోజు పెట్రోలు లీటర్ 100 రూపాయలు పోయింది, వంట సున్నను కిలో 200 రూపాయలు వంట నూనె పెరిగింది. కాబట్టి మధ్యతరగతి జీవన కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతుంది. జీవన విధానంలో వారి యొక్క రాబడి తగ్గిపోయింది, నిత్యావసర వ్యయం పెరుగుతూ ఉంది. కానీ మధ్యతరగతి జీవనం చేయాలంటే చాలా దారుణమైన పరిస్థితులు వస్తుంది. అలాగే ఈ ప్రైవేటీకరణలో కొన్ని లక్షల కుటుంబాలు వాళ్ళు జీవనం చేస్తున్నటువంటి విధానాన్ని కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేసి ఒక బానిసలుగా చేస్తున్నారు. ప్రైవేటీకరణ యొక్క జమీందారీ వ్యవస్థకి, పెట్టుబడిదారులకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం గులాం అయిపోయి పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వ సమస్యలను కూడా నిర్వీర్యం చేయాలని ఒక తలంపుతో కూడా ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా యావత్ ప్రజానీకం గమనించాలి. అలాగే ఈరోజు తలపెడుతున్నటువంటి అఖిలపక్ష బంద్, కార్మిక సంఘాల బంద్ కూడా విజయవంతం చేయాలని, అలాగే ఈ విజయవంతం చేసిన ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరవాలని కూడా మేము కోరుకుంటున్నాం.